పార్టీలకు అతీతంగా జెండాలను ప్రక్కనపెట్టి ఒకే అజెండాతో ఐక్యతతో ఉమ్మడిగా పోరాడితేనే బహుజనుల హక్కులు సాధించుకోగలుగుతామని దళిత గిరిజన జేఏసీ చైర్మన్ మరియు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి గోపాలరావు అన్నారు. కాకినాడలో ఆర్ఎల్ గ్రౌండ్లో దళిత గిరిజన జేఏసీ సదస్సు, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, కోఆర్డినేటర్ టి చెంగల్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పలువురు దళిత గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ దళిత గిరిజన, బహుజనుల ఐక్యత, ఉమ్మడి ఉద్యమాలు తదితర అంశాలపై ప్రసంగించారు. అనంతరం ముఖ్య అతిథులు దళిత గిరిజన జేఏసీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి గోపాలరావు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావులు మాట్లాడుతూ అన్ని రంగాలలో దళిత గిరిజనులను ప్రభుత్వాలు మోసగిస్తున్నాయి, వీరి ఉనికినే దెబ్బతీస్తూ ప్రమాదంలోకి నెట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ హక్కులను ప్రభుత్వాలు హరిస్తున్నాయని, హక్కుల పరిరక్షణ కోసం సమైక్యంగా ఉద్యమించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన 27 సంక్షేమ అభివృద్ధి పథకాలను కాపాడుకోవటం, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ సక్రమంగా అమలు జరిగే వరకు పోరాటం కొనసాగించాలని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలకు ఇచ్చిన హక్కులు ఆయా వర్గాలకు అందకుండా అడ్డుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేటి ప్రభుత్వ వాళ్ళలో దళిత గిరిజనుల మాన ప్రాణాలకు రక్ష లేకుండా పోయిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేలం భాగ్యరావు, ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పరిసపోగు వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అయితా భక్తుల ఆనందరావు, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమగిరి నరసింహమూర్తి, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం, గుడాల కృష్ణ, సిద్ధాంతుల కొండబాబు, వల్లూరి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నిస్తుంటే వాళ్ళు భయభ్రాంతులు పూర్తి చేయడమే కాకుండా వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి ఈ వర్గాలు భయభ్రాంతులుగా జీవించే పరిస్థితులు వాళ్ళ ప్రభుత్వాలు కలిగాయి. ఇలాంటి సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీ దళిత గిరిజన అనే ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ఏదైతే రాజ్యాంగ భద్రతతో జీవించే ఈ ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని, రాజ్యాంగపరమైనటువంటి ఒక భద్రతను దళితులు, గిరిజనులు ఇలాంటి సామాజిక వర్గాల కోసం ప్రవేశపెట్టినటువంటి 27 పథకాలను రద్దు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అవసరమైతే తిరిగి మరలా వాటన్నింటినీ పునరుద్ధరించడమే ఈ జేఏసీ యొక్క పని. వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి, గతంలో ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో మరి మేము చెప్పలేం కానీ ఒక బలమైనటువంటి ఒక విజ్ఞానవంతుడు ఈ రాష్ట్రంలో బహుజనులు, దళితులు, గిరిజనులు అందరూ కూడా వేళంత ఈ స్థాయిలో ఉండడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసి ఈవేళ వాళ్ళ యొక్క జీవన స్థితిగతులను గమనించినటువంటి గోపాలరావు గారు లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారి వేళ మనకు తోడుగా ఉన్నారు, మనం నడిపిస్తారు. తప్పకుండా కోల్పోయినటువంటి హక్కులన్నింటినీ కూడా మనం తిరిగి సంపాదించుకుంటాం, సాధించుకుంటాం అని సందర్భంగా నేను 35 సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారిగా పనిచేయడం జరిగింది. అప్పట్లో మేము దళిత సంక్షేమం కోసం, గిరిజన సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వ సహకారం. ఇంతవరకు చాలా వరకు ఇంప్లిమెంట్ అవుతూనే ఉన్నాయి. కాకపోతే గత 3 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రం సంక్షేమ పథకాలు వెనక్కపోయి నవరత్నాల పేరు మీద ఈ సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టిన నిధులన్నీ కూడా మళ్లింపైపోయి కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలకే పెట్టుకుంటూ దళిత సంక్షేమాన్ని, గిరిజన సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించినటువంటి వ్యవస్థ ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది గత 3 సంవత్సరాలు. అలాగే ఎప్పుడూ లేనటువంటి ఎస్సీస్ మీద కూడా దాడులు చాలా ఎక్కువైపోయాయి. ముఖ్యంగా అట సుధాకర్ కానీ, కిరణ్ కుమార్ విషయంలో కానీ, మరి వరప్రసాద్ శిరోముండం కేసు కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే దళితులకి రక్షణ లేకుండా పోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో బహుశా దళిత ఉనికే ప్రభావంలో పడినట్టుగా నాకు బాధగా ఉంది. అంచేతనే 3 సంవత్సరాలు చూసిన తర్వాత ఈ ప్రభుత్వం చేసేటువంటి
విధానాలు చూసిన తర్వాత బహుశా దళితుడికి న్యాయం జరగదు, దళితుల ఐక్యమత్య తప్ప వాళ్ళకు రక్షణ ఉందనే ఉద్దేశంతో మేము దళిత గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేసుకుని ముందుగా విజయవాడలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ కొంత విధి విధానాలని నిర్ణయించుకుని ఆ విధంగా పాత 13 జిల్లాల్లో కూడా జిల్లా స్థాయి సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జిల్లా స్థాయి సదస్సులు అయిపోయిన వెంటనే మేము రాష్ట్ర స్థాయిలో మరలా విజయవాడలో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలను పిలిపించి మేము ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా మేము దళితుల గిరిజనుల సంక్షేమం కోసం, వాళ్ళ హక్కుల కోసం, రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణల కోసం మేము కృషి చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం.